నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మొన్ననే మీ అందరు తెలుసు, మరి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద మరి కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు తార్విందర్ సింగ్ మార్వా గారు మరి ఏదైతే మాట్లాడినారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, రాహుల్ గాంధీ గారు అంటే ఒక ప్రజల గొంతుక, రాహుల్ గాంధీ గారు అంటే ఒక జన నాయకుడు, రాహుల్ గాంధీ గారు అంటే ప్రజల గొంతుక పార్లమెంట్లో వినిపించే ఒక నాయకుడు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. రాహుల్ గాంధీ గారిని 20 ఏళ్ళు మరి మన భారతదేశ ప్రజలు ఎన్నుకొని పార్లమెంట్కి పంపించడం జరిగింది. వీళ్ళు ఏమంటారు, రాహుల్ గాంధీ అంట భారతీయుడు కాదంట, రాహుల్ గాంధీ అంట టెర్రరిస్ట్ అంట, అంటే వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు. మరి వీళ్ళని తక్షణమే మరి బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరి కేంద్ర మంత్రిగా మరి వారిని భర్తరా చేయాలని చెప్పి మరి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి వాళ్ళ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే ముందు అంటే వీళ్ళకి మాట్లాడే ఒక నైతిక హక్కు ఉన్నదా అని అడుగుతా ఉన్నా. గాంధీ కుటుంబం అంటే ఎప్పుడు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర వాళ్ళది, దేశం కోసం మరి కష్టపడిన చరిత్ర వాళ్ళది. అట్లాంటి వాళ్ళ మీద ఇవాళ ఇష్టారాజ్యంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు, మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మేము అనుకుంటే మాలాంటి లక్షలాది మంది సైనికులు, కాంగ్రెస్ పార్టీ సైనికులు మీ ఇంట్లోకి గుసాయించవచ్చు, కానీ దానికి మా రాహుల్ గాంధీ గారు, మా కాంగ్రెస్ పార్టీ మాకు గుర్తొస్తుంది. వాళ్ళు ఎప్పుడు కూడా నఫరత్ చోడో భారత్ చోడో అని చెప్పి ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. కాబట్టి వారి యొక్క మాటకు గౌరవిస్తూ పార్టీ గౌరవిస్తూ ఇవాళ మేమందరం కూడా మరి గమ్ముంటా ఉన్నాం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మళ్ళా మాట్లాడితే మరి దానికి కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు ఇండియా అండ్ కాన్స్టిట్యూషన్. వి డిమాండ్ బిట్టు టు రిట్రాక్ట్ హిస్ స్టేట్మెంట్ అండ్ ఇష్యూ అన్ అపాలజీ ఇమీడియట్లీ. అదర్వైజ్ వి డిమాండ్ బీజేపీ పార్టీ టు సస్పెండ్ అండ్ రిమూవ్ హిమ్ ఫ్రమ్ ద యూనియన్ క్యాబినెట్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి వాళ్ళ బిట్టు గారు మాట్లాడతారు, ఏమంటారు ఆయన, రాహుల్ గాంధీ కంట మన పేద ప్రజలు నొప్పి తెలియదంట, కష్టాలు తెలియదంట. అంటే నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారు 6,000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర పేరుతోటి మరి ప్రతి గల్లీ గల్లీ కూడా తిరగడం జరిగింది. గల్లీ గల్లీలో ఉన్న ప్రతి యువకుడు కష్టం, ప్రతి ముసలావి కష్టం, ముసలవ కష్టం కూడా మరి రాహుల్ గాంధీ గారికి తెలుసు. అట్లాంటి నాయకుడిని పట్టుకొని ఇవాళ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, మేము బీజేపీ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇట్లాంటి కొందరిని మరి తక్షణమే పీకి అవతల పారేయాలని చెప్పి కూడా మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళంటారు, రాహుల్ గాంధీ గారు ఇంకో దర్ద్ సంజో యువ ఇంకో దర్ద్ సంజో. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, బిట్టు గారు కానివ్వండి, బీజేపీ పార్టీకి కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, పైలే ఆ భారతదేశమే యువాక దర్ద్ సంజో, మణిపూర్ కా దర్ద్ సంజో, ఔర్ నశేసే జో హే పంజాబ్ మే జో ప్రాబ్లమ్ హే ఉస్కో సంజో, ఉస్కే బాద్ హమారే సే బాత్ కరియే బోల్ కే ఆప్కో బోల్ రహా హూం. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఇట్లాంటి ఒక స్టేట్మెంట్స్ ని మీరు ఇమీడియట్ గా విత్డ్రా చేయాలా, మేమందరం కూడా మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని చెప్పి ఇప్పుడు మా తెలంగాణ సిక్ కమ్యూనిటీ మొత్తం కూడా ఇవాళ తల్లి రావడం జరిగింది. అంటే మొత్తం సిక్ కమ్యూనిటీ కూడా మా రాహుల్ గాంధీ గారి తరఫున ఉన్నారు. మీ అంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు మళ్ళా వేస్తే మొత్తం మా సిక్కులు కూడా తరలి వస్తారు, మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు బిడ్డ, మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మా నాయకుడు చెప్తాడు ఇట్లాంటి చేతలు మనం చేయొద్దు, డరో మత్ అని చెప్పి చెప్తా ఉంటాడు. కాబట్టి మా నాయకుడు భయపడే నాయకుడు కాదు, భయపెట్టే నాయకుడు కాదు. ఇట్లాంటివి భయపడం, ప్రజల కోసం కొట్లాడతాం, ప్రజల కోసం కష్టపడతాం, ప్రజల కోసం పనిచేస్తూ ఈ భారతదేశం ఎట్లా అభివృద్ధి చేయాలో అది మా నాయకుడు ముఖ్య ఉద్దేశం. కాబట్టి మేము దాని మీదనే చేసుకుంటూ మరి ముందు పోతామని చెప్పి తెలియజేసుకుంటాం. అదే మరి ఇక్కడ కూడా మరి హరీష్ రావు వీళ్ళందరూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు ఇయ్య చేతగాని వాళ్ళు ఇవాళ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 7 ఏళ్ళు మీ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి ఎవరికన్నా, మొత్తం 10 ఏళ్ళు కూడా దోచుకొని దాచుకోవడం తప్ప మీరు చేసింది ఏం లేదు అని చెప్పి కూడా మరి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం అధికారంలోకి వచ్చి కనీసం 8 నెలలు కూడా అయితే 8 నెలలు కాకముందే మీరు ఎందుకంతా ఉలికి ఉలికి పడుతున్నారు, ఎందుకంత భయం అవుతుంది మీకు?
మీరు చేసే కుంభకోణాలన్నీ రాబోయే రోజుల్లో బయటపెడతాం, మిమ్మల్ని ప్రజలే మరి తరిమి తరిమి కొడతారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఆ రోజు ఎంపీ ఎలక్షన్స్ ముందే చెప్పడం జరిగింది, ఇలా కేర్ కట్ట దుకాణం బంద్ అయిపోయిందని చెప్పి. సున్నా సీట్లు అండి, ఇలా వచ్చేది ఇలియాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కనీసం మహిళలంటే గౌరవం లేదు, కనీసం ప్రజలంటే గౌరవం లేదు. ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, ఏది పడితే మాట్లాడితే మరి ఊరుకునే పరిస్థితిలో లేరు. మా కార్యకర్తలు కూడా మా నాయకులు కూడా మరి బయటికి వస్తే మీరు తట్టుకోలేరు అని చెప్పి కూడా మరి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఆగస్ట్ 15 లోపల మా గౌరవ ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసి చూపెడతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారంగానే మేము రుణమాఫీ చేయడం జరిగింది. మరి 10 ఏళ్ళు వీళ్ళు చేయండి, మేము 8 నెలలనే చేసి చూపించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేసి ఇప్పటికైనా ప్రజలకు సేవ చేసే ఒక ఉద్దేశంతో మీరు పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.